మాకు కులానికి వచ్చి అగ్నికుల క్షేత్రిలో ఆ దేవుడు అనేవాడు అందరూ ఒకటే, అంతేగాని ఈయనే దేవుడు కాదు, ఈయన ఒక్కడే దేవుడు అంటున్నారు మీరు, అందరు దేవుళ్ళు ఒక్కటే అని వాదించి వాళ్ళని ఎగతాళి చేసి నాకు చాలా ఇష్టం. పూజ అంటే ఇష్టం. అష్టస్తోత్రం, కనకదుర్గం అష్టస్తోత్రం చేసేవాడిని, హనుమతి సాలిస్ చేసేవాడిని, అవి బస్కేజ్ చేసేవాడిని, ప్రతి మంగళవారం నీసు ముట్టుకునేవాడిని కాదు, మిమిక్రీ కింద మాట్లాడేవాడిని. ఎలాగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ప్రార్థన చేసిన అల్లుయ్య మామయ్య అదే గొయ్య అని ఎగతాళి చేసేవాడు. నల్లగా మసిట్టినట్టు వచ్చి నడుపు నల్ల బూడిద రంగు, నల్లగా మసిబొగ్గు రంగు వచ్చేసి ఇక మనిషి ఇంకా చూడటానికి అసహ్యం వేసి. అంటే మీ భార్య అండి? భార్య అండి. ఆవిడ పరిస్థితి మూసినా రక్తమే, చనుపాలు పిండుదామన్నా రక్తమే, మోసానికి వెళ్ళినా రక్తమే, అంత క్షీణించిపోయింది. భజన చేసినప్పుడు గురువు గారు ఏదైతే పాట నేర్పుతాడో, ఏం చేయాలో తెలియక దేవుడా, నేను చాలా దేవుళ్ళను ఆరాధించానే, చాలా మంది దేవుళ్ళని స్తుతించానే, అనేక గుళ్ళ దగ్గర నేను ఆరాధన చేశానే, భజన చేశానే, ఒక్క దేవుడు కూడా నాతో మాట్లాడలే, ఈ బాధ ఏమిటో తెలియట్లేదే, అర్థం కాని పరిస్థితి, దేవుడా దేవుడు ఎవరనుంటే నాతో మాట్లాడండి అని ఏడ్చేవాడు. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు, ఈ యూట్యూబ్ చూస్తున్నటువంటి సోదరి సోదరిములకు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శుభాది వందనాలు తెలియపరుస్తున్నానండి. మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. వందనాలు పాస్టర్ గారు. మాది పెదపుట్లపూడి గ్రామం అండి. ఓకే. వాస్తవానికి మా గ్రామం వేరే, చిన్నసందల గ్రామం. చిన్నప్పుడు నాన్నగారు చనిపోవటం వల్ల అమ్మమ్మ గారు ఊరు తీసుకొచ్చింది. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాం, పెద్దవారయ్యో వివాహాలు చేసుకున్నాం. మేమిద్దరం అన్నదమ్ములం, మగ తల్లి. మాకు వివాహమైంది, ముగ్గురు మగ పిల్లలు. లాస్ట్ బాబు 4వ నెల ఆ టైంలో మా సరిహద్దులు కాడ ఉన్నటువంటి తగాద ఒకటి జరిగింది. తగాద జరిగితే ఆ తగాదలో మాట పెరిగింది. ఆ మాట పెరగడంలో నువ్వెంత నువ్వెంత అనగడితే నీ అంత చూస్తాను అన్నాడు, వెళ్ళిపోయాడు. అయిపోయింది, అది మర్చిపోయాం. ఇంకొక నెల రెండు నెలలు అలా గడిచే టైంలోనేటప్పటికీ మా డోలక్ మేస్టర్, వాస్తవంగా నేను సాంఘిక నాటకాల్లో పాడాను, ఒక పౌరాణిక నాటకం కూడా వేసాను, భజన్లు బాగా ఎక్కువగా భజన్ చేసేవాడిని, భక్తిలో బాగా నిశ్చిత కలిగినటువంటి వారిగా ఉండేవాళ్ళం. ధూపం మరి దీపారాధన కూడా చేసి ప్రతిరోజు కూడా దేవుల్లో చక్కగా నిష్ఠగానే ఉండేవాళ్ళం. నా పేరు నరసింహస్వామి. నా పేరు మాకు కులానికి వచ్చి అగ్నికుల క్షేత్రిలో, అంటే పల్లికారులు అంటారు అగ్నికుల క్షేత్రిలో. కులానికి వచ్చి ఆస్తుపాస్తులు ఏమి లేవు, ఏదో కొద్దిగా కొద్దుకుంటారు, నేల ఉంది కానీ వచ్చి రావటంలో అరవీల చెరువులు పండక చాలా కరువుతో ఉండేవాళ్ళం. డైలీగా పనికి వెళ్ళేవాళ్ళను, రాత్రిపూట ఏదైనా భజన ఉంటే భజనకి వెళ్ళేవాళ్ళం. మా డోలక్ మాస్టర్ గారు పాప పుష్పత అయింది ఆ టైంలో, వాళ్ళు సినిమా అనేది వేశారు. ఆ నైటు అందరం కలిసి మా పిల్లలతో ఆ బాలింతరాలను కాకుండా అందరం వెళ్ళి చూసాం. సగంలోకి వచ్చేటప్పటికి సగం సినిమా అయ్యేటప్పుడు నాకు నిద్ర మత్తు కింద వస్తుంది, ఇక నేను ఉండలేనమ్మా అని మా భార్యకు చెప్పి పిల్లల్ని అక్కడ విడిచిపెట్టి, మీరు తర్వాత వస్తానంటే రండి అంటే మేము చూసి వస్తాను, వెళ్ళిపోవన్నారు, వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి మా ఇంటి ఎంట్రన్స్ లో ఇప్పుడు బస్టాండ్ ఉన్నాకాడ లోగడ ఒక చెట్టు ఉండేదండి. ఆ చెట్టు లోపల నుంచి ఆ గట్టు ఉండేదో, గట్టు నుంచి ఒక పంది, కోరలు తీసిన పంది నా మీదకు ఉరికిపోయింది. పెద్ద కేక వేసి వాండ్రగించుకుంటూ మీ మీదకే పంది ఉరికేసింది. పంది ఉరికేసి భయంకరంగా నాకు కళ్ళు బయర్లు కమ్మేసి, బయర్లు కమ్మేసి తెర చూస్తే అక్కడ పంది లేదు, ఏమీ లేదు, ఒళ్ళు జలతర వెళ్ళిపోయింది, నాకు పచ్చమారిపోయినట్టు అయిపోయినాయి. సరే అలాగే ఓపు చేసి ఇంటికి వెళ్ళిపోయా. ఆ రాత్రి పడుకున్నాం, వెళ్ళి సినిమా చూసి వచ్చేసారు ఇంట్లో. నేను లోపల ఇంట్లో పడుకున్నాను, తలుపు తీసి వీళ్ళు వస్తారు కదా అని, నిద్రలో లేకపోతే తలుపు తీయలేనేమోనని
తలుపు తీస్తే వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే బయట వరండాలో అరుగుంటే అరుగులో సాపేసుకుని పిల్లని వేసుకుని పడుకుంది. ఏ పంది అయితే నాకు నా మీదకి వచ్చి ఉరికినట్టు అనిపించిందో అదే పంది వచ్చి అదే కళ్ళలో నా రెండు కాళ్ళు మోకాలు కాణించి కింద తినేస్తుంది. అంటే మీరు పడుకున్నప్పుడు కళలో వచ్చింది? కళలోనండి. కళలో తినేస్తా ఉంటే మెలకు వచ్చేసింది. మెలకు వచ్చి అయ్యబాబు నా కాళ్ళు రెండు లేవు అని చెప్పి బయటకు వచ్చి పడిపోయాయి. సరే అయ్యబాబు నా కాళ్ళు రెండు లేవు, పంది తినేస్తుంది. అప్పుడు కళ్ళలో కనపడిన అదే పంది నేను చూస్తూ ఉంటుండగా తినేస్తుంది. ఇదిగో తోట పంది తినేస్తుంది, నాకు కాళ్ళు లేవు, రెండు కాళ్ళు లేవు, రెండు కాళ్ళు లేవు, తినేసింది నా పంది, పంది తినేసింది అని చెప్పి ఏడుస్తున్నానండి. అప్పుడు మా పెద్దమ్మ గారు పక్కనే వినపడి అదరా బెదరా బరిద్దుకు వచ్చి ఏంటనంటే ఏదో తేడాగా ఉందని చెప్పి ఒక కొబ్బరికాయ తీసి దిష్టి తీసింది. ఇదేదో గ్రహ అన్నారు. అబ్బాయి నువ్వు ఏదైనా తాడు కొట్ట వేయించుకో, వేయించుకుని చూసుకో, ఏదేదో గ్రహ పాటలాగా ఉంది అన్నారు. తర్వాత పంతుల గారి దగ్గరికి వెళ్ళాను, మేడ దగ్గర వెంకటేశ్వరరావు గారు అని అందరి దగ్గర ఆయన ఇచ్చాడు. తాళ్ళు వేయించుకొని అందరికి వేసుకొచ్చాం. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంటే ఒక నెలలు జరిగిందండి. అప్పటికి నేను భజనకి వెళ్తాం, తర్వాత పనికి వెళ్తాం, ఇలా కష్టపడతాం. భజన అంటే మీరు డోలక కొట్టేవారండి? నేను ఆర్మీని వాయించేవాడిని అండి. ఒక 10 రాగాలకు, ఒక 8 రాగాల వరకు వాయించేవాడిని ఆర్మీనండి. నేను పాడితే అందరూ సంతోషించేవారు. గురువుగారు లేకపోయినా నేనే ఉండి ముందు పాట అంతా ముందు కట్టి భజన జరిపించుకునేవాడు. మిమిక్రీ కింద మాట్లాడేవాడిని. ఎలాగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ప్రార్థన చేసిన అల్లుయ్య మామయ్య అదే గొయ్య అని ఎగతాళి చేసేవాడిని. నాన్నగారితో కూడా అల్లుయ్య నాన్న పెదనాన్న అని చెప్పని ఎగతాళి చేసేవాడిని. అంటే వాళ్ళు దేవుని తెలుసుకున్నారు అప్పుడు? వాళ్ళు ముందు నుంచే తెలుసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళని ఇలా ఎగతాళి చేసేవాడిని, అల్లుయ్య అని అదే గొయ్య అని. దేవుళ్ళు అందరూ ఒకటే, ఈ దేవుడు కూడా ఒకటే అని వాదించేవాడిని. రెండు, అందరూ చర్చికి వెళ్తుంటే చర్చి ముఖమే చూసేవాడిని కాదు. ఇంకేమని ఎగతాళి చేశానంటే, భార్య భర్తల కలయిక లేకుండా ఒక మనిషిడు పుడతాడా, కన్యక గర్భాన్ని ఎలా పుడతాడు, ఇది అబద్ధం, ఇది ఎంతవరకు న్యాయం, ఇదంతా మోసం అని చెప్పని ఎగతాళి చేశానండి నేను చాలాసార్లు. అంత మాత్రమే కాదు, ఇక దేవుడు అనేవాడు అందరూ ఒకటే, అంతేగాని ఈయనే దేవుడు కాదు, ఈయన ఒక్కడే దేవుడు అంటున్నారు మీరు, ఈయన అలా కాదు, అందరు దేవుళ్ళు ఒక్కటే అని మూర్ఖంగా వాదించి వాళ్ళని ఎగతాళి చేసి అలోలియ మామయ్య, అలోనియ పెదనాన, అదే గుయ్య అని ఎగతాళిగా మాట్లాడి గంగంగా మాట్లాడేవాడినండి. రెండోదిగా భజన చేసినప్పుడు గురువుగారు ఏదైతే పాట నేర్పుతాడో అదే పాట నేను చెప్పి మా వాళ్ళకి నేను నేర్పించేవాడిని, అంత ముందుగా పట్టేసుకునేవాడిని. రామ 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 దయగల రాముని మించిన దైవం వేరే లేదురా, నియమముతో ఆ రాముని కొలవని బ్రతికే వ్యర్థమురా, ఈ బ్రతికే వ్యర్థమురా, దయగల రాముని మించిన దైవం వేరే లేదురా, నియమముతో ఆ రాముని కొలవని బ్రతికే వ్యర్థమురా, మన బ్రతికే వ్యర్థమురా, తూర్పున సూర్యుడు పడమట జారెను చివరకు నీ బ్రతుకంతేరా, తూర్పున సూర్యుడు పడమట జారెను చివరకు నీ బ్రతుకంతేరా, నియమముతో రాముని కొలువగా బ్రతుకే ధన్యము వ్యర్థమురా, ఆ బ్రతుకే వ్యర్థమురా అని మాటలు అంటే మర్చిపోయానన్నీ. నిజంగా
పాటలు పాడితే సంతోషించేవారు, 10 మంది చప్పట్లు కొట్టేవారు. భజన చేసి ఇంటికి వస్తే ఏమంటే వాళ్ళు ఇచ్చే మద్యం, అంటే ఏదో సారా తాగితే మళ్ళీ ఇంటికి రావటం, ఇంటికి వస్తే మళ్ళీ తలపోడు వస్తే అమృతాన్ని తెచ్చుకోవడానికి డబ్బులు ఉండేవి కాదు, అంత దీనస్థితి, అంత కరువు. అయినా 10 మంది మెచ్చుకోవటం వల్ల, 10 మంది చప్పట్లు కొట్టడం వల్ల వెళ్ళి అక్కడ ఏదో మళ్ళీ పాడి రావటం, మళ్ళా ఇంటికి వచ్చి మళ్ళా యథావిధే, మళ్ళా తెల్లారినప్పటికీ పని కష్టం. అలా పెరిగాం. మరి నాటకాలు వేసిన, ఒక కామెడీ వేసిన, నన్ను మెచ్చుకునేవారు, తిప్పటికి యాక్ట్ వేసిన మెచ్చుకునేవారు, అందరూ కూడా డబ్బులు చదివించేవారు, ఇలా ఎన్నో చేసుకుంటూ వచ్చేవారు. ఒక పాట పాడితే ఆ పాటకి చాలా మంది పెద్ద పెద్దోళ్లే పక్కన కూర్చుని భజన్లో పాడుతుంటే చదివించేవారు. 10 రూపాయలు చదివించి, 5 రూపాయలు చదివించి మరలా అదే పాట పాడవనేవారు. మరి ముసలోళ్ళు ఉన్నారంటే అయ్యా బాగా పాడుతున్నా అని చెప్పని ఎంకరేజ్ చేసి ఆర్మేను మోగిస్తూ పాడేవారు పాడేవాడిని. ఇప్పుడంటే మర్చిపోయానండి, ప్రభుని నమ్ముకున్నాక అంతకుముందు చాలా ఆలాపన చేసేవాడిని. నాకు చాలా ఇష్టం, పూజ అంటే ఇష్టం. అష్టస్తోత్రం, కనకదుర్గం అష్టస్తోత్రం చేసేవాడిని, హనుమతి సాలిస్ చేసేవాడిని, అవి బస్కేజ్ చేసేవాడిని, ప్రతి మంగళవారం నీసు ముట్టుకునేవాడిని కాదు, చాలా నిష్ఠగాన్ని ఉండేవాడిని. అలాంటి భక్తిగా పెరిగాను. ఒక నెలాళ్ళు అయిన తర్వాత నా భార్యకు ఉదయం 5 గంటలకి జ్వరం వస్తే సాయంకాలం 5 గంటలకి జ్వరం వచ్చింది. ఈవిడికి అలాగే ఆర్ఎంపీ డాక్టర్ గారు తీసుకుని బిళ్ళలు వేసుకోవటం, అన్ని చేయటం, ఇలా చేయటం, అలా చేయటం చేస్తుంటే అలాగే క్షీణించుకుపోయేదండి. ఆవిడ దగ్గరికి అలాగా రాను రాను టాబ్లెట్లు వేసుకున్నా చలి జ్వరం తగ్గేది కాదు. ఇలాగంటున్నా మళ్ళీ పంతుల గారి దగ్గరికి వెళ్ళేవాడు. మళ్ళీ పంతుల గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే తాళ్ళు వేసారు, తగ్గలేదు, భార్యకి ఎలా ఉందని చెప్పాను, ఇటు మందులు వాడేవాళ్ళం, ఆర్ఎంపీ డాక్టర్ గారు చేసేవారు, ఇటు ఆయన దగ్గరికి పంతుల గారి దగ్గరికి వెళ్ళేవాడు. ఆయన ఏదో చెప్పేవాడు, ఏదో ములుకుడలు దారవాణి ఒక కుంభం వండి కొండలో జ్యోతి పెట్టి ఇంటి చుట్టూరు ఇన్నిసార్లు తిరిగి అది జల్దిలో 7లో కలపండి మీకు బాగుంటుంది అనేవాడు. అలా చేసేవాడు. అలా చేసినా మరి అంత సంకట పడిపోయింది. అటేమో ఇంటికి వచ్చేటప్పటికి భజన చేసి ఇంటికి వచ్చేటప్పటికి ఏమండి నాకు బొత్తుగా ఇక అన్నం తినబుద్ది అవ్వట్లేదు, పిల్లడు చూస్తే బాల్యంతరాలు నేను పిల్లడికి పాలు కూడా ఉండట్లేదు, చాలా భయంకరంగా ఉంటుంది, నువ్వేమో ఆ డ్రామాలు అంటున్నావు, నాటకాలు అంటున్నావు, లేకపోతే భజన అంటున్నావు, ఇలా చేయటం అనేది న్యాయం కాదు కదంటే నాకు ఆలోచన ఏంటంటే నువ్వు సావా సావు నన్ను బతకనేవు, నేను భజనకి వెళ్ళనివ్వు, నన్ను నేనే ఇలాగ నేను శిరాలు పడేవాడిని. ఇలా కొంతకాలం ఒక నెల జరిగిన తర్వాత 2వ నెల వచ్చేటప్పటికి ఏదైతే చలి జ్వరం ఉదయం 5 గంటలకు వచ్చి సాయంకాలం 5 గంటలకు వచ్చి మధ్యాహ్నం మానేసిదో నెల అయిన తర్వాత కంటిన్యూ అయిపోయిందండి. ఇంకా జ్వరం తగ్గట్లే, తగ్గకపోతే ఇక డాక్టర్ గారు దగ్గరికి చేసేవాడు, ఏం ఉపయోగం ఉండేది కాదు, మరలా వెళ్ళేవాడిని. ఆయన దగ్గరికి ఎలాగా ఎలాగా పంతులు గారు ఒకటే మాట అన్నాడు, రే నర్సించావు, నా పేరు నరసింహస్వామి అండి, నా ప్రభు నెరగక మును నర్సించావు, ఇక నా వల్ల వద్దు, అదొక గ్రహ, నేనేం చేయలేను అని చెప్పిన ఒక ఆంజనేయ స్వామి యంత్రం ఒకటి ఉంటే ఉచితంగా విజయవాడ నుంచి తెచ్చాను, అబ్బాయి ఇది నువ్వు భూమిలో పలానా చోటను కప్పెట్టు, ఇలా అలాగే చేయి, పలానా ఇవి కప్పెడితే ఇక్కడతో పోతుంది, ఇంకా నా దగ్గర రావద్దని చెప్పేసాడండి. సరే వచ్చాను, ఆ పని అది చేసాం, మరంత సంకటపడ్డది. వాళ్ళు ఏమన్నారంటే ఇది చేతపడి చేయించుకోవాలి. నాగమ్మని నాగమ్మ దగ్గర భజన చేయటానికి వెళ్ళాం, నాగదేవత అనే గణసార దగ్గర పెట్టుకుంది, ఆవిడ పెట్టుకుంటే భజన చేసాం. ఆ నాగదేవతకి బయటకు కనపడి, ఓ నువ్వు నా భక్తుడా, నువ్వేంటనుకుంటున్నావు, ఇది శాతపడు, నువ్వు బాగు చేయించుకో అని చెప్పని చెప్పింది, సగం చెప్పింది. సరే నాకెవడ చేస్తారు చేతపడి అని మనం ఆలోచించుకుంటే ఒకళ్ళిద్దరితో బాగు చేయించుకున్నానండి. బాగు చేయించుకున్నా అదే స్థాయిలో ఉంది. రాను ఏమైపోయిందంటే ఆవిడ నల్లగా మసిట్టినట్టు వచ్చి నడుపు నల్ల బూడిద రంగు, నల్లగా మసిబొగ్గు రంగు వచ్చేసి ఇక మనిషి ఇంక చూడటానికి అసహ్యం వేసి. మీ భార్య అండి? భార్య అండి. రాను ఇంకా 2 నెలలు వచ్చేటప్పటికి, 6 మాసాలు వచ్చేటప్పటికి ఇంకా ఆవిడ పరిస్థితి క్షీణించిపోయిందండి, చాలా భయంకరంగా అయిపోయింది. బయటకు ఎక్కడికి తీసుకెళ్దామంటే నా స్టోమక్ తగ్గట్టు ఇంకా ఖర్చు పెట్టేశానండి. ఆ ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరకు తిరిగి ఖర్చు పెట్టేశానండి. ఇక నా దగ్గర డబ్బులు లేవంటే మా తోలేళ్ళ గారి దగ్గర వెళ్ళి, కానూరు అయితే, ఆయన దగ్గర ఒక 20,000 23,000 ఎంతో తెచ్చాం. తెచ్చి ఏం చేయాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నారు. అప్పటికి బాగులైపోయినాయి, ఆర్ఎంపీ డాక్టర్ గారు చేసినా ఉపయోగం లేదు, రాయితీలు వేసాం, ఆ చేయవలసింది చెప్పినన్నీ చేసాం, అయినా ఉపయోగం లేదు. లేకపోయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళమని అంటే తీసుకెళ్ళి
దేవారం తీసుకెళ్ళమండి. వాళ్ళు రామకృష్ణరాజు గారు ముసలాని పెద్ద ఆయన, ఆయన దగ్గరికి వెళ్తే ఈవిని చూసి రోగం ఏమి లేదు తీసుకెళ్ళిపోండి అన్నాడు. మేము చిన్నకారు కట్టించుకుని వెళ్ళాం. అప్పటికి ఎలాగుందంటే ఇక ఆవిడ పరిస్థితి ఉమ్మూసినా రక్తమే, చనుపాలు పిండుదామన్నా రక్తమే, మోసనసుకి వెళ్ళినా రక్తమే, అంత క్షీణించిపోయిందండి. చాలామంది భూత వైద్యులు వచ్చారు, అన్నీ అయిపోయినాయి. ఆయన ఏమన్నాడంటే అబ్బే ఈవిడు ఇక్కడ హాస్పిటల్లో ఉండటానికి వెళ్ళలేదు, ఇంకేం లేదు తీసుకుపోండి అన్నాడు. ఆ తర్వాత హాస్పిటల్ అంతే అయ్యా మేము హాస్పిటల్కి జాయిన్ చేద్దామని తీసుకొచ్చాం, ఇంటికి వెళ్తే మాలో ఉండట్లేదు, ఈవిడ పరిస్థితి ఫలానా ఫలానా, ఇంకొత్తు బ్లడ్డే కానీ ఏం కనపడట్లేదు అయ్యా, మీరు హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి అంటే నేను జాయిన్ చేసుకొని తీసుకెళ్ళిపోండి. అప్పటికే నల్లగా వచ్చేసా? నలుపు వచ్చేసిందండి. నలుపు వచ్చేసి అప్పటికే ఈ జుట్టు కూడా ఊడిపోయింది, ఎందుకంటే మంత్రగాలితో చేయించి చేయించి అప్పటికే ఈ జుట్టు ఎదరంతా ఊడిపోయింది. నోట్లోంచి రక్తమే? ఆ రక్తమే. ఉమ్మూసిందంటే రక్తమే. యూరిన్ వేసిన రక్తమే? యూరిన్ కాదు, సైడ్ కి మోసన రక్తమే, సనుపాలు పిండిన రక్తమే. మనిషి ఇంకా క్షీణించిపోయింది. ఇక మనలో లేదు, ఊరికే ఒక మనిషి ఇద్దరు మనుషులు పట్టుకుని నడిపించటమే, లేదా ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళటమే. వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండేవారు, మా అత్తగారు తీసుకునే. సరే ఇది అయిపోయింది. అప్పుడు ఏం చేసామంటే పాలకొల్లు మనకు తెలుసున్న డాక్టర్ గారు అప్పారా గారు అని, అప్పారా గారి దగ్గరికి వెళ్తే ఏ హాస్పిటల్కి వెళ్ళమంటాడో చెప్తాడు మనకు తెలిసిన ఆయన, ఇంతవరకు ఉండ్లో చేసినప్పుడు తెలుసు కదా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి, ఎందుకంటే పక్కన అప్పారావుపేట వాళ్ళకి బంధువులు, వెళ్తా వెళ్తా ఒక కాగితం ఈట రాసుకుని వెళ్ళాం, అయితే ఎడి తిరిగేట్టు ఉంటుందని వెళ్ళాం. అక్కడికి వెళ్ళాం, జాయిన్ అయ్యాం. జాయిన్ అయితే పాలకొల్లు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఆయన ఏమన్నా క్యాంప్కి వెళ్ళారు అన్నారు. ఆ నైట్ ఉన్నాం, మేము వెళ్ళింది శనివారం రాత్రి. ఆ రాత్రి అక్కడ ఉన్నాం, ఆదివారం కూడా అక్కడే ఉన్నాం. ఆదివారం అక్కడ ఉంటే ఆయన ఏమన్నాడు, క్యాంప్కి వెళ్ళిన తర్వాత నేను వచ్చింది, సోమవారం వస్తాడు డాక్టర్ గారు చూస్తారయ్యా, ఎక్కడికి వెళ్ళమంటే ఆడికి వెళ్ళరు కానీ మీరు అక్కడ ఉండండి అన్నారు. ఆ పగలేం చేశాను, ఆ పగలంతా మరలా ఆలీళ్ళు చెప్పే మాట, మద్దిలమ్మ అయితే మూడు మీద మద్దిలమ్మ గారు అయితే బాగా చేస్తారు, అక్కడికి వెళ్ళండి అంటే మరలా పాలకొల్లు నుంచి హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడి నుంచి మరలా నేను మూడు మీదకి వచ్చాను. మూడు మీద చూపించుకున్నాం. ఆ తల్లి ఏముందంటే ఇది తేడాగా ఉంది, పరిస్థితి శుతిమించేసింది, బాగు చేసిన బతుకుదు అంది. సరే ట్రై చేద్దాంలే, ఇది ఇది పట్టుకెళ్ళండి అని చెప్పాను. కొంత ఏ బూది ఏదో వేసింది, యంత్రం వేసి తాడులు వేసి కొన్ని నిమ్మకాయలు ఇచ్చింది. ఇచ్చుకుని నేను మళ్ళీ పాలకొల్లు వెళ్ళిపోయాను. పాలకొల్లు అవి చేయవలసింది చేసాం, ఆ తాళ్ళు కట్టాం, ఆ నిమ్మకాయలు ఎక్కడ కట్టాలో కట్టాం, తాళ్ళు కట్టాం. కొంత పసుపు కుంకాలు ఉన్నాయి, కొబ్బరికాయ మంత్రించింది, తలకాడ పెట్టాం, అన్నీ బాగా. ఆ తెల్లారి పొద్దుండి డాక్టర్ గారు వచ్చి సోమవారం వచ్చి అందరినీ సర్వే చేసుకున్నారండి. సర్వే చేసుకుని ఇక్కడికి కూడా వచ్చాడు. నా భార్య దగ్గరకు వచ్చి చూశాడు. చూస్తే నన్ను ఒంటరిగా లోనకి రమ్మన్నాడు రూమ్లో. లోపలికి రమ్మంటే నేను వెళ్ళాను. వెళ్ళినప్పటికీ ఎవడన్నా ఉన్నారా చుట్ట, మీరైనా బాబు ఎవడన్నా అంటే మా అత్తగారు ఏపరాలు పాప దగ్గర ఉన్నారండి, నేనే ఒక్కడేనండి, మగవాడిని ఎవరు లేరండి ఇక్కడ అంటే, సరే నువ్వు గుండు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం తెచ్చుకో, నేను ఒక మాట చెప్తాను భయపడొద్దు అన్నాడు. ఏంటి సార్ అన్న? ఏమీ లేదు, వారం రోజుల కంటే నీ భార్య బతుకుతావు, డబ్బులు ఖర్చు పెట్టద్దు, ఇప్పటికేదో ఖర్చు పెట్టినయో ఖర్చు పెట్టేసావు, అయిపోయింది. ఇలాంటి కేసుని ఓసారి నా దగ్గరకు వస్తే ఇలాగే జరిగింది, ఇంక ఇవిడు బతకదు, చనిపోద్దు, వారం రోజుల కంటే ఎక్కువ బతకదు, తీసుకెళ్ళిపోవాలి. ఇక కొప్పుకూలిపోయినాడు. సంటి పిల్లోడిని ఎత్తుకున్నాను అప్పుడు, ఆరో నెల పిల్లోడు, ఏడో నెల పిల్లోడిని నేను ఎత్తుకున్నాను. ఎత్తుకుని గోడకు లోన రూమ్లో కొప్పుకూలిపోయి ఏడుస్తున్నాను, అయ్యో నాకు ముగ్గురు మగ పిల్లలు డాక్టర్ గారు, మరి ఇటు చిన్న పిల్లడు అండి బాలింతరాలు, ఇప్పుడు ఇడికి పాలు కూడా లేవండి, ఆవిడి పొడిన రక్తం వచ్చేస్తుందండి, నేను గొళ్ళు వంటి ఏడుస్తుంటే నువ్వు ఆడ మనసులాగా ఏడుస్తున్నావు ఏంటి నాయన, అలా ఆడుకోకు, నువ్వే ఏడిస్తే ఆడవాళ్ళు ఉన్నారంటే ఆడు ఇంకా బాధపడతారు, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఇక్కడ ఏదో జరిగిందని హాస్పిటల్ అంతా కూడా అలరైపోయి మళ్ళీ ఏదో నేను బ్యాడ్ కింద ఉంటుంది, నువ్వు ధైర్యం తెచ్చుకో అంటే నన్ను భుజమే చేసి బయటికి తీసుకొచ్చి లాలించాడు డాక్టర్ గారు. అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక తల్లిని సంటిబిడ్డ తల్లితో ఒక పెద్ద ఆయన తీసుకొచ్చాడు హాస్పిటల్కే. జరిగిందంతా వాళ్ళు చూశారు, నేను ఏడుస్తుంటే ఆ సంటిబిడ్డను తీసుకుని ఆ తల్లి పాలిచ్చి ఆ పెద్ద ఆయన భుజమే చేసి పక్కకి తీసుకెళ్ళి ధైర్యంగా ఉండు, పిల్లలు ఉన్నారు, భార్య చచ్చిపోయినా నువ్వు ముగ్గురు మగపిల్లలు అంటున్నావు, అయ్యా నువ్వు శుభ్రంగా చూడని చెప్పి నన్ను ధైర్యపరిచారు. సరే డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇక ఇలాగ వచ్చాం కదండి, మరి ట్యాక్సీ మాట్లాడాలంటే ఇక్కడ ఏదో నాకు ఎవరో తెలియదు, మీరేం మాట్లాడు పంపించండి డాక్టర్ గారు అన్నాను. పంపించి ఆయన వచ్చాడు, ఫోన్ చేశాడు, వచ్చాడు ఆయన ట్యాక్సీ, ఆయన మాట్లాడాడు వచ్చి ఆ ట్యాక్సీలో
ఎక్కిద్దామని మన సామాను. మొట్టమొదటిగా నేను ఎక్కడి నుంచి అయితే ఈ పూజకు సంబంధించిన మంత్రాలు ఇచ్చినటువంటి కొబ్బరికాయ ఇచ్చుకుని ఒక బుట్టలో పెట్టుకుని వైర్ బుట్ట ఎట్టుకెళ్ళి ముందు డిక్కీ తీసి డిక్కీలో పెట్టాం. తర్వాత నా భార్యను మా వదిన గారు మా ఏపురాలు మా అత్తగారు తీసుకొస్తున్నారు హాస్పిటల్లో నుంచి. ఇలా ఇలా లేపి తీసుకొస్తుంటే అయ్యో శవాన్ని తీసుకొస్తున్నారేంటి, ఇది నేను కేసు అవుద్ది, ఇలాంటి కేసు గురించి నన్ను రమ్మన్నారేంటి, నేను పెట్టనని చెప్పి డిక్కీ ఆ మనిషిని తీసుకొస్తుంటే డిక్కీలో ఉన్న బుట్ట కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇక ఏం చేయలేదు తెలియదు డాక్టర్ గారు, అంటే నా వల్ల ఉదయం మీరు ఏం మాట్లాడుకుంటారో ఎలా చూసుకెళ్తారో తీసుకెళ్ళిపోండి అన్నాడు ఆయన. అప్పుడు మా బంధువులు ఒకరు పాలకొల్లు పక్కనే జున్నూరు అని ఉంటుంది, ఆ జున్నూరులో మా బంధువులు ఒకడు ఆయన పంచాయతీ ట్యాపులు వదలటానికి పంచాయతీ మీద గుమస్తా కింద వెళ్ళాడు. అది అడ్రస్ తెలుసుకుని పంచాయతీ గుమస్తా అండి అడ్రస్ తెలుసుకునే ఫలానా అంటే నేను వెళ్ళానండి. ఆ పక్కనే జూనియర్ వెళ్తే మా అక్కడ మా సోదరుడు మాకు బంధువులు అన్నయ్య అవుతాడు. ఇలా జరిగింది అన్నయ్య ఇలా జరిగింది అన్నయ్య అంటే ఆయన ఏమన్నాడంటే సరే తమ్ముడు నేను వస్తాను, ఇక్కడ పెద్ద సాయిబు గారు ఉన్నాడు, ఆ సాయిబు గారి దగ్గర ఏదేంది చెప్పేస్తాడు, ఇది వైద్యం వల్ల ఇది కాదు, ఇది మంత్రాల వల్లే జరుగుతుంది, ఆయన పెద్ద భూత వైద్యుడు అని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే నేను బాగు చేస్తాను, బాగు చేయించడానికి ఎంత అవుద్ది, ఎంత అవుద్ది కాబట్టి నేను ఒక మాట చెప్తాను, నేను బాగు చేసినా వారం రోజులు గ్యారంటీ ఇవ్వలేను అన్నాడండి. నేను వారం రోజులు గ్యారంటీ ఇవ్వను, వారం రోజులు దాటితే బతకటానికి గ్యారంటీ ఇస్తాను, ఈ వారం రోజుల లోపల చచ్చిపోతే నేను బాగు చేసినా నాది పూచి కాదు అన్నాడు ఆయన. ఆయన అన్నాడు సరే బాగు చేసినా వారం రోజుల్లో చనిపోయినప్పుడు మరి బాగు చేయించుకున్న ఉపయోగం ఏంటి అంటే, ఆయన ఏమన్నంటే ఈ వారం రోజుల్లో నేను గ్యారంటీ ఇవ్వలేను, బాగు చేసినా చనిపోవచ్చు, వారం రోజుల లోపు దాటితే గాక నేను గ్యారంటీ ఇస్తాను అన్నాడు. అన్నయ్య ఇలాగేంటంటే బయటకు వచ్చారు తమ్ముడ, చచ్చిపోయినప్పుడు బాగు చేయించుకోవటం ఇంత కనుక, బాగు చేసిన వారం రోజులు గ్యారంటీ లేనోడి వారం రోజులు చచ్చిపోదాను డాక్టర్ చెప్పాడు కదా, వద్దులే తీసుకెళ్ళిపోదామని చెప్పాను. ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాం, తీసుకొచ్చేసాం, ఇంటికి వచ్చేసాం. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం, ఇంటికి వచ్చేస్తే ఇక సావు బతుకులు కన్నాం, సావు బతుకుల మీదే ఉంద భార్య, పిల్లలు చూస్తే వీళ్ళు ముగ్గురు అందరూ చూసి వెళ్ళిపోతున్నారు, వచ్చి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరలా ఏదో చేయాలని, మరలా ఏదో చేయించాలని, ఎలాగైనా భార్యని బతికించుకోవాలి, బతికించుకోవాలని మరలా బాగు చేయించుకోవటం. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవటం, మరలా ఎప్పుడులాగా యథావిస్థానం ఉండటం. ఆ పక్కన ఉన్నటువంటి కొంతమంది ఈరతాళ్ళు అట్టుకొచ్చి మెడ చుట్టూ ఎత్తడం, ఏదో పూజ చేయటం, బొట్టెట్టడం, ఇలాగ తాయితులతో ఈరతాళ్ళతోనే నిండిపోయిందండి ఆ భార్య మనసం అంతా. ఇక కొనూపురితోనే ఉంది, కొనూపురితో ఉంటే ఇలా జరుగుతుంది, చనిపోద్ది ఇంకా ఆ సౌభతుల మీద ఉంటాను అనుకున్నాం. అంతకుముందు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు పాస్టర్ గారిని తీసుకుని ఒక ఆవిడ వచ్చింది, వచ్చి అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకుంటే పాప బతుకుతుంది, మా కోడలు పెద్దమ్మ వద్దులండి ఆవిడ బతుకుతుంది, నువ్వు ఎందుకు సందేహించావు అంటే మీరు ప్రార్థన చేసి వెళ్ళండి పెద్దమ్మ, నాకు వద్దులే, నేను ఇంకా చేయవలసిందే చాలా ఉంది అని కాస్త సమాధానం చెప్తే ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోయేవారు. ఇలా ఇలా జరుగుతూ ఉందండి. మరలా అలాగే ఉంటూ ఇంకా డబ్బులు లేవు నా దగ్గర అండి. అప్పటికే మందు అలవాటయ్యి, మందులో నేను బానిస అయిపోయి ఉన్నదేమో కరకాయ తాగటం సీగుతో మనిషి సిగించిపోయి నేను కూడా బక్క చిక్కేసానండి. ఇలా జరుగుతున్న సందర్భంలో ఒక ఆయన మా ఇంటి మా ఊళ్ళోనే ఒడుగు వెంకటేశ్వరరావు గారని ఆయన వచ్చి మా డోలక్ మేస్టర్ ఇంటికి పక్కుంటే ఆ ఇంటికి వచ్చి నన్ను కౌరంపి ఏంటయ్యా ఏంటి బావా ఏంటి కౌరంపి అంటే ఈ మా చెల్లికి ఏమన్నారంటే జరిగిందంతా చెప్పానండి, ఇలా జరిగింది ఇలా జరిగింది, డాక్టర్లు కూడా ఇలాగ అన్నారు, భూత వైద్యులు కూడా ఇలాగ అన్నారు, పంతులు గారు ఏమన్నా వల్లవదని అన్నాడు, ఇది బాగా జరిగిందంటే అలా కాదు నేను ఒక సలహా చెప్తాను ఆ సలహా పాటించు అన్నాడు, మరలా నువ్వు బాగు చేయించు అన్నాడు. మరలా బాగు చేయించడానికి నా దగ్గర డబ్బులు లేవండి, ఉన్నదంతా అవజేసాం, ఏదో మా వదిన గారి దగ్గర నుంచి కొద్దిగా తెచ్చాం, ఉన్నదంతా అయిపోయిందండి, ఇంకా బయట తీసేయండి రేపో మాపో అన్నారు, చనిపోద్దండి అని అంటే ఇంకా అలాగా ఆ పరిస్థితి అలాగుంది. ఆయన అంటే నేను 250 రూపాయలు ఆయన చేతితో తీసి నేను సందా పోజేసి ఇస్తాను, మన ఊళ్ళో ఒక ఘనసార్ ఉంది కదా ఘనసార్తో బాగు చేయించుకో, మా ఊళ్ళో కనకదుర్గం ఘనసార్ ఉందిలేండి ఘనసార్ ఉంటారు కదా ఆ ఘనసారంతో బాగు చేయించుకో అని చెప్పేసాను. సరే నేనేమన్నానంటే ఏమో బావా నా వల్ల అది ఇంకా అందరి దగ్గర ఇసుకుపోయాను వెళ్ళలేను, నా వల్ల ఏమవుదానంటే మంచోడివి నర్చించావు, నువ్వు ఎవరికేం హాని చేయలేదు, మంచి వ్యక్తివి, అయ్యో చెల్లెలాగా అయిపోయింది ముగ్గురు మగపిల్లలు అని అతను చాలా బాధపడి నన్ను అక్కులు చేర్చుకుని బలపరిచాడండి.
ఇక తీసుకున్నాను. వెళ్తా వెళ్తానే ఒక అరక ఇచ్చుకుని సెంట్రల్లో అమ్ముతుంటే వెళ్ళి కాళ్ళ మీద పడ్డాను. పడి ఏడుస్తుంటే, అయ్యో బిడ్డ ఏంటి ఇలాగ ఏడుస్తున్నావు, ఏంటి అమ్మ ఇలా జరిగింది, ఇలా జరిగింది, చచ్చిపోద్ది అంటున్నారు, 6 రోజులు చనిపోద్దని తీసుకొచ్చేసాను, నువ్వు బాగా చేస్తే బతుకుతుందని ఒక నమ్మకం ఉండదు. అంటే అక్కడ ఒక ఆమెలోకి దేవత వచ్చి మాట్లాడతారు. ఆవిడ పడ్డారు. గ్రామంలో ఘనాసార్ అండి, కనకదుర్గ దేవత కనపడుతుంది, ఘనాసారమ్మ అన్నమాట. ఒక అమ్మాయిలోకి వచ్చి మాట్లాడతారు. అప్పుడు వెళ్ళాను. వెళ్తే అయ్యో ఎన్ని రోజులు అయిందో అన్నం తినలాగా అయిపోయాడు బాబు అని చెప్పేసి అని ఏదో చేపల కూర వండుకుంటే అన్నం పెట్టారు. ఆ అన్నం 2 ముద్దలెట్టుకున్నాను కానీ వాంతి చేసుకున్నానండి, అన్నం తినలేదు. సరే పూజలో కూర్చుంది, పూజలో కూర్చుంటే దేవత ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఆ దేవత అన్న మాట ఏంటంటే, ఎవరో భక్తుడా, శివుడు పోయి కూడికి 10 నెలలు కట్టను, నా వల్ల అవ్వదు, నేనేం చేయలేను, శివుడు పోయిన కూడికి 10 నెట్లేను కదా, 6 రోజుల కంటే ఎక్కువ బతకదు, చనిపోతుంది అని చెప్పేసి దేవత కనపడి చెప్పింది. చెప్తే ఇంకా నేను 2 కాళ్ళు పట్టేసుకుని, అమ్మా నా భార్యను బ్రతికించమ్మా, ముగ్గురు మగ పిల్లలమ్మా, లాస్ట్ పుడుపు చిన్న పిల్లోడమ్మా, అమ్మ ఆ బిడ్డను చూసన్నా బాగు చేయమ్మా అని చెప్పేసి ఆ దేవత తొలగింది. కాళ్ళు పట్టుకుని ఏడుతూ మొదలెట్టాను, బతికించమ్మా 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 అని ఏడుస్తుంటే, సరే బాబు అని నా బాధ అంతా అర్థం చేసుకుని పలానా రోజున బాగు చేస్తానులే, బాగు చేసిన తర్వాత సరే పలానా రోజున చేస్తాను, పలానా కావలసిన ఇవన్నీ రాస్తానని చెప్పి పలానా పలానా చెప్పింది. అన్నీ అయిన తర్వాత ఏదో 2 కోళ్ళు చెప్పింది, ఆయన బాగు చేయటకన్నీ చెప్పింది. చెప్తే సలానా పలానా రోజున ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకుంటే ఆ రాత్రి మతువలడు కానూన్ నుంచి వచ్చారు. ఆయన బాగా తాగుతాడండి ఆయన. మనము మంచినీళ్ళు తాగుతాం అన్నం తిన్నప్పుడు, కానీ మా తోలడు సారే తాగేసేవాడు. అలాంటి వ్యక్తి రమ్మన్నాను. మా బామ్మర్ధ మా అత్తగారు ఉర్లమని తెప్ప ఆయన్ని వత్త ఒక 5 లీటర్లు సారా పట్టురండి అయ్యా, ఇక్కడ బ్రాందీ కొనాలి డబ్బులు ఎక్కువ అయిపోతాయి కదా, వత్త నువ్వే పట్టుకురా అంటే ఆయన పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చాడు. ఆ రాత్రి అయింది. ఆ రాత్రి పూజ చేయడానికి అందరూ సమకూర్చబడ్డాం. మరి మా బ్యాచ్ ఉంటుంది విభజన చేసే బృందం, డ్రామా యాక్టర్ మరి సిద్ధికేసి ఆయన, జల రంగారావు గారని, పీరి సాబు వేసే ఎస్ఆర్రావు గారని, వీళ్ళందరూ మా పక్కకి వచ్చారు. ఆ రాత్రి పూజలో కూర్చున్నాం. పూజలో ఆవిడని అలాగే ఊరికే అలా అట్టు పెట్టుకుంది, అలా కూర్చోబెట్టాం. నేను కూర్చున్నాను. తెల్లవార్లు పూజ చేసింది. మధ్యలో ఆవిడ పడిపోయింది. ఆ పక్కనున్న సిద్ధికేసి ఆయన ఒక నిమ్మకాయలు అవి తీసి పక్కన పెట్టాడు. మళ్ళీ నుంచి పూజ చేసింది. అన్నీ అయింది. ఆ కోడి 2 కోళ్ళు చెప్తే ఒక్క కోడి పట్టుకెళ్ళాం. ఒక్కోడైతే ఆ కోడి ఇలాగ ఇరిసింది తప్ప ఆ కోడు నా భక్తుడ నాకు ఆహారం చాలలేదు అందండి. అయితే ఉన్నది ఒక్కోడి. నేను 2 కోళ్ళు చెప్పాను కదా, ఒక్కోడి అంటే ఇలా ఇలా పేర్చడమే, రక్తం రాలేదండి అసలు కోడి. అంత భయంకరం అనమాట. మా పెద్ద అన్నం కొంబ వేసి ఆ కార్యక్రమాలు చేశారు. ఇక అయిపోయింది. అయిపోయిన తర్వాత తెల్లారి గట్టాల 3:30, 3:30 పూజ అయింది. వాళ్ళు శ్మశానానికి వెళ్ళాలి. అందరూ తాగాం ఆ రోజు సారా. అందరమే తాగాం, వాళ్ళు వీళ్ళనే కాదు, అంతర్గాళ్ళేంటి కూర్చున్న వాళ్ళని అందరమే తాగాం. అందరమే తాగి బ్రాందీ ఆ సారా తాగేసి మత్తులో ఉన్నాం. అది చేసాం. తెల్లారిపోయింది. తెల్లారిన తర్వాత 5 గంటలు అయిందండి. 5 గంటలకి నేనేమన్నానంటే, మా వదిన గారు నేను రమ్మన్నాను. మా వదిన గారు ఏమన్నంటే, మీ అన్నీకి సందకడ తాగిన దిమ్ము తెగ్గాలంటే మళ్ళీ బ్రాందీ అడిగితే డబ్బులు అయిపోతాయని బాబా, 1 లీటర్కి సారా తీసి పక్కనెట్టాను, అది తీసుకుని మంచిగా గాసి తాగితే తాగండి మీ అన్నయ్యకి ఇవ్వండి అని నాకు చెప్పింది. చెప్తే అప్పుడు మా వదిన గారిని అడిగితే పలానా చోట నెట్టాను అంది, ఆ బోన్లు నెట్టాను అని చెప్పింది. మేము బయట ఉన్నాం. నేను ముందు వరుసలో ఉన్నాను. నాకు ముందు గాసి అయితే తలదిమ్ము తగ్గుతుందని వీళ్ళేమో శ్మశానానికి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత నా తర్వాత ఉన్నారు వీళ్ళు బ్యాచ్ తాగటానికి, ఈశ్వరరావు గారు అని. వరుసటి తాగుదాం అనుకుంటే ముందు నేను తాగుతానని చెప్పని నేను వెళ్ళాను. నేను వెళ్తే నాకు అట్టుకొచ్చి ఇచ్చాడు గాసు మా బామ్మర్ది గారు. బామ్మర్ది గారు గాసి ఇస్తే సిరిసేదిగా వెళ్తుంది గ్లాసు. సిరిసేదిగా వెళ్తుంది ఏంటని చెప్పాను, ఆగన్న ఆగవలసింది. ఆకోకుండా ఏం చేశానంటే, తెల్లవార్లు తాగాను కదా, 4 సేదు వచ్చేసి ఉంటుంది, ఈ సేదు మీద తిమ్మిరి మీద అలాగ అంటుందేమో అని చెప్పని వాసన పీల్చుకోకుండా సేదంతా మొత్తం ఆ మందు అంతా తాగేసి తీరా తాగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అప్పటికప్పటికి నా నోటంట సొంగులత్వం మొదలెట్టి బావా నువ్వు సార ఎక్కడ నుంచి తెచ్చావంటే ఇంట్లోని తెచ్చాను. అసలు సీసాకాయ ఎక్కడుందో ఏంటి అడరా అంటే సీసా పట్టుకొచ్చాడండి. ఒక కొండ నేల ఉంది, రీల్ చెరువులు పండి పండగ ఉన్నాయి అన్నాను కదండి, ఆ రీల్ చెరువులకి గొల్లెట్టడానికి బీకేజీ అనే అరుకు తెల్లగా ఉంటుంది కొబ్బరి నూనెలకి, అది కూడా సారే టైప్లో ఉంటుంది. ఆ అరుకు దాసి ఎప్పుడు మర్చిపోయాను నేను. అందులో అట్టుకొచ్చి చేసి అది నేను తాగేశాను.
తాగితే నేను వాళ్ళకందరికీ చెప్పాను, ఇదిగో నా భార్య రేపమా పాంట ఉంది, నేనైతే ఇప్పుడే చచ్చేలాగా ఉన్నాను, ఇక నా బతికే ఉంది, నేను కోమాలోకి వెళ్ళిపోయి నాకు మైకు నాకు అర్థం కావట్లే అని సొంగలు కక్కుంటూ మైకులో వెళ్ళిపోయి, మీరు ఎవడో తాగొద్దని ఇక మైకులోకి వెళ్ళిపోయాను. మైకులోకి వెళ్ళిపోతే అప్పటికప్పుడు మళ్ళీ డాక్టర్ని ఆర్ఎంపి డాక్టర్ గారిని మా ఊరు వాతాడ నాగేశ్వరరావు గారని ఇప్పటికీ ఆయన మా ఊళ్ళో చేస్తున్నారండి, ఆయనే నాకు ఎనిమి కింద ఇచ్చి నన్ను చేస్తుంటే నాకు ఆ మైకులో నాకు నా దగ్గరకు వచ్చి అనేక రకాల భూతాలు, అవి ఒక రకమైనటువంటి భూతాలు తెల్లగా అవి ఒక బూడిద రంగు మొఖాలు వేసుకుని వచ్చే వెళ్ళిపోదాం ఇంకెక్కడే ఉంటావా అని నన్ను ఒత్తిడి చేసేవండి. ఇలా ఒత్తిడి చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి, దగ్గరకు వచ్చి చాలా ఇబ్బంది పెట్టేవి. ఇబ్బంది పెడుతుంటే ఇంకా నాకు ఏమి తెలియదు. పొద్దున్న 5 పడినటువంటి వ్యక్తిని ఇతను ఇనిమా చేయటం, ఇలా ట్రీట్మెంట్ చేయటం, సాయంకాలం 5 వరకు నాకు మాట 5 గంటలకి స్ట్రోక్ వచ్చాను. స్ట్రోక్ వస్తే స్ట్రోక్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు అన్నాడు, బావా ఇంకెన్నడూ కూడా తాగుతావేమో, త్రాగుడి జోడికి వెళ్ళకోకుండా నాకు మాట అని చెప్పి ఆయన నా చేతిలో ఆయన చేతిలో నా చేయించుకున్నాడండి. ఇంక ఎప్పుడు తాగొద్దు, మా చెల్లి మాత్రం ఎలాగున్నా నువ్వు మాత్రం త్రాగుడికి బానిస అవద్దు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. ఆయన కూడా భజన అంటే ఇష్టం, భజన చేయటంలో ఆయన కూడా సహకారంగా వచ్చి పాటలు పాడేవాడు, కలిసి ఉండేవాడు. అలాంటిది ఆయన కూడా పాపం దుఃఖపడి ఏడ్చాడండి. ఏడ్చితే ఇక నా పరిస్థితి ఎలాగుందంటే, అప్పుడు వరకు కలలో కనపడే దెయ్యాలు గుమ్మాలో కూర్చుని స్వయంగా దెయ్యాలు నాతో మాట్లాడుతూ ఉండేవండి. కళ్ళు మూసుకుని కళ్ళలోకి వచ్చిన దెయ్యాలంటే అది ఒక రకం, గుమ్మాలో కూర్చునివ్వరండి, ఎదురుగుండగా కూర్చుని వస్త్రాలు వేసుకుని అది ఒక రకమైన మకాలు వేసుకుని నన్ను భయంకరంగా బీభత్సంగా భయపెట్టేవారండి. భయపెడతా ఉంటే అందరికీ చెప్పేవాడు, అయ్యో 3 కూర్చున్నారు లేదా 4 కూర్చున్నారు, ఇదిగో నన్ను రమ్మంటున్నారు, నన్ను భయపెడుతున్నారంటే వీళ్ళకి ఎవరికి అర్థం అయ్యేది కాదండి, అందరికీ చూపించేవాడిని అండి. ఇక మా తమ్ముడు మా అమ్మ అందరూ కలిసి నేను ఒకటే మాట చెప్పాను, అమ్మా ఇక నా పరిస్థితి ఏం బాగోలేదు, మీ కాలసూతి ఇలాగ అయ్యింది, చిన్నతనంలోనే మనకు తన నాన్న చచ్చిపోయాడు, ఇది ఒక వారసత్వం అనుకుంటా మనకి, నా చిన్నతనంలో తమ్ముడు చిన్నతనంలో నాన్న చనిపోయాడు, ఇప్పుడు నా 3 మగ పిల్లలు చిన్నతనంలో నేను మా ఆవిడ చనిపోతున్నాం, నా పిల్లలు నువ్వే పెంచాలి, తమ్ముడు అన్ని బిడ్డలు అనుకోరా అని చెప్పి నా తమ్ముడిని ఆ దగ్గరికి పిలిచి కౌగిలించుకుని ఏడ్చి 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 ఓ బాధలు పడి, నా బిడ్డలు మీరేం చూడండి తమ్ముడా, ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు అని చెప్పండి అన్నయ్యా అని ఏడుస్తూ ఉంటే, ఊరోళ్ళు అందరూ వచ్చి అయ్యో భార్య చచ్చిపోతుందని ఇతను ఏండ్రుని తగ్గాడంట నర్శించాం, ఏదో స్రోహ వచ్చిందంట, అంత బాధ ఏం వచ్చింది, జరిగిన విషయం ఊరోళ్ళకి తెలియదు కదండి, వాళ్ళు ఏమనుకున్నారంటే భార్య చచ్చిపోతుంది అంతరు ఏండ్రుని తాగి చచ్చిపోతాడంట, చచ్చిపోయి బతికాడంటే నర్శించామని ఊరందరూ వచ్చి పలకరించి చూసి వెళ్ళేవారండి. అందరూ వచ్చి పలకరించారండి. అందరికీ తెలుసు మా గ్రామంలో ఎవ్వరు కూడా 26 కింద జరిగిన సంఘటన అన్నమాట అండి. అలా అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయారు. అందరూ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఇక మా తోలళ్ళు మా బామ్మర్ది ఏం చేశారంటే, ఈ మంత్రగాడు ఆ మంత్రగాడు కాదు, పెద్ద మంత్రగాడితో చేయించాలి అని చెప్పని ముత్యాలపల్లి బంధన తాతయ్య గారు అని ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికని వెళ్ళారండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రోజంతా అయిపోయింది. ఆ రాత్రంత్వానం కూడా అలాగే తిప్పలు పడ్డాం. ఆ రాత్రత్వాన మా తమ్ముడు దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవత గుడి దగ్గరికి వెళ్ళి మా అన్నిని బతికించు, మా వదిని బతికించు అని అంటుంటే ఒక వృద్ధురాలు తెల్లటి చీర కట్టుకుని ఆ తమ్ముడి దగ్గరకు వచ్చి ఏడ్చేది అంటండి, అది స్వయంగా చూసాడు అంటండి, కళ్ళు మూసుకుంటుంటే నేను ఏం చేయనని ఏడ్చేది అంటండి. వాళ్ళందరూ నా తమ్ నా అన్నయ్యను బతికించవా, నా వదిన్ను బతికించవా, మాకు దిక్కు లేదు, అయ్యో మా చిన్నప్పుడే అన్నను నా నాన్న చనిపోయాడు, అనాదులుగా మా తాత మా అమ్మమ్మ వాళ్ళు పెంచారు, మా బతికిలు ఇంతేనా అని ఆడేడుతూ, మేము ఏడచా, మేము కూడా మా వారసత్వం ఇంతేనా, ఇది ఒక వారసత్వం కోసం, ఈ వారసత్వం ఇలా చచ్చిపోతాం కోసం నేను ఏడవా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ముత్యాలపల్లి వెళ్ళారు. ముత్యాలపల్లి వెళ్తే ఆయన ఏదో పూజా కార్యక్రమాలకి విజయవాడ వెళ్ళాడంటండి. అక్కడ తన భార్య ఉంటే ఏదో ఆనకట్టి ఆయన వచ్చిన తర్వాత వస్తాడయ్యా, ఇది కొద్ది గట్టిగా ఉంది, ఇది బాగు చేయాలి, నేను మేము వచ్చిన తర్వాత రండి, అంతవరకు నేను ఒక ఆన కడుతున్నా అని చెప్పి ఆ రోజంతా అయిపోయిన తర్వాత ఆ తెల్లారి బుద్ధుని మరలా వెళ్ళి అక్కడి నుంచి ఆన కట్టుకొస్తే ఆన కట్టుకొచ్చిన తర్వాత కట్టారండి. కడితే కనపడుతున్నాయి తగ్గినాయి, అక్కడ కనపడుతున్న దెయ్యాల భూతాలు స్వయంగా చూసేవని. అంటే ఈ చేతికి తాడు కట్టారండి, తాడు కట్టిన తర్వాత ఒక ఆన కట్టారండి, గుడ్డతను ఏదో ఆన కట్టారు. ఆన కడితే అవి కనపడతాం తగ్గినాయి, కనపడతాం ఎప్పుడైతే తగ్గినాయో అక్కడి నుంచి నాదో స్టార్టింగ్,
పాస్కి వచ్చినట్టు వచ్చేది, కానీ పాస్కి వచ్చేది కాదు. గుండుల్లో దడ ఒళ్ళు వణుకు, గుండుల్లో దడ ఒళ్ళు వణుకు. పొద్దు అస్తమానం వాళ్ళు కట్టిన కానించి కనపడతామంటూ తగ్గినాయి, కానీ ఇక నాలోకి కొత్త వ్యాధి వచ్చినట్టు వచ్చేసిందండి. ఒళ్ళు వణుకు, గుండుల్లో దడ, ఇక పాస్కి వచ్చినట్టు వచ్చేది, వచ్చేది కాదు. ఇలా అంతకుముందు జరిగిన సందర్భాలు చూశాను. అక్కడికి వెళ్దాం రండి, అక్కడ నిమ్మకాలు ఉన్నాయి, కోళ్ళు కోదామని ఉండి అంటండి ముందు. అది నన్ను బాధేసేవారు, నన్ను కొట్టేసేవారు. అయినా అవన్నీ అంటే మైకులో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా, మైక్ ఏమని ఉండో తెలిసింది కదా, కొట్టేవారు అండి అన్ని. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మరి ఇలా చాలా బాధపడుతున్నటువంటి సందర్భంలో మళ్ళా రోజత్మానం మా తమ్ముడు రెండు రెక్కల రజ్జును కొట్టడం, కొడితే ఆ గుండెలో దడ తగ్గేది. ఎవరు చచ్చిపోయావని, నేను చచ్చిపోతున్నాను తమ్ముడు అంటే రెండు రెక్కల మధ్యన కూర్చు. మా మేనమామ ఉన్నాడు, మా మేనమామ ఆ రోజత్మానం ఒక రాత్రి మా మేనమామ, మా తమ్ముడు, ఒక అర్ధరాత్రిగాడి వరకు మా మేనమామ వాళ్ళు ఎగిసి మా తమ్ముడు తెల్లవారులు నా రెండు రెక్కల మధ్య కొట్టపోతే, తమ్ముడు చచ్చిపోతానురా, కొట్టరా, రెండు రెక్కల మధ్యన కొట్టపోతే చచ్చిపోతానురా అని ఏడుస్తుంటే ఆడు ఏడుస్తూ కొట్టివండి. అలా 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 జరిగేదండి. అలా జరిగిన సందర్భంలో ఏం చేయాలో తెలియక, దేవుడా నేను చాలా దేవుళ్ళను ఆరాధించానే, చాలా మంది దేవుళ్ళని స్తుతించానే, అనేక గుళ్ళ దగ్గర నేను ఆరాధన చేశానే, భజన చేశానే, ఒక్క దేవుడు కూడా నాతో మాట్లాడరా, ఈ బాధ ఏమిటో తెలియట్లేదే, అర్థం కాని పరిస్థితే, దేవుడా దేవుడు ఎవరనుంటే నాతో మాట్లాడండి అని ఏడిచేవాడు. ఎవరు మాట్లాడేవాళ్ళే, తమ్ముడు నేను ఏడిచేవాడు, మా అమ్మ అందరూ ఫ్యామిలీ ఏడిచేవాడు, ఎవరు కూడా మాట్లాడేవారు లేరండి, ఎవడో మాట్లాడేవాడు. చిన్నప్పటి నుంచి చాలా నిష్ట కలిగి దీపారాధన చేసి ఎదురు పిల్లలకి తినే భోజనం చేసుకునేవాడు. అది మా అమ్మమ్మ చేసినటువంటి పూజ నేర్పించి మంచిగా బ్రతికాం. చిన్నప్పటి నుంచి ఎవరు ఏ చెడ్డ అలవాట్లు లేవు, చెడ్డ స్నేహం కూడా లేదు, మంచిగా బ్రతికినను దేవుడా. అయితే ఇక్కడ అన్యాయం, ఇటు నా భార్య, ఇటు నేను, నా పిల్లలు ఏమైపోవాలని ఏడుస్తున్న సందర్భంలో ఏం చేయలేదు, తెలియని పరిస్థితి. తెల్లారిపోయింది, తెల్లారిన తర్వాత తూర్పారింది, రెండు సేవలు ఒక చోట నెట్టకూడదని. మా భార్యనేమో మా ఇంట్లోనూ, నేనేమో మా తమ్ముడు ఇంటికాడ మంచం మీద అలాగే కొడుతున్నాడు. ఉదయం అయింది, ఏడు ఎనిమిది తొమ్మిది ఆట లోపయింది. మా సినిమా గారు లోగొని తిప్పండి, ఆయన పాస్ట్ గారు, అయ్యో పిల్లేమో రేపో మా పంట ఉందంట, అల్లుడి గారు ఏమో సూసైడ్ చేసుకున్నాడంట, సావబతుల మీద ఉన్నారంటే ఇద్దరును వెళ్ళి పలకరించొద్దని చెప్పి మా చిన్నత్ గారు సినిమా గారు వచ్చారండి. అంటే మీ భార్య భర్తలను ఇంకా విడదీశారు? మా ఇంట్లో గదిలో ఆవిడండి, నేనేమో మా తమ్ముడి దగ్గర మంచం మీద, రెండు సేవలు ఒక చోట్ల ఉండకూడదని అలా ఏర్పాటు పెట్టేవారండి. అలాగే ఉన్నానండి. ఉన్న తర్వాత అప్పుడు మా సినిమా గారు వచ్చాడండి, వచ్చివత్వం నా దగ్గరకు వచ్చాడు. ఆయన పాస్టమ్మ గారు అనగా మా చిన్నత్ గారు ఏమో వాళ్ళ పాప దగ్గరికి మా ఇంటికి వెళ్ళింది, పక్క పక్కన ఇళ్ళు కూడా రెండు ఇళ్ళు పక్క పక్కనే వచ్చి నన్ను కూర్చోమన్నాడు. కూర్చుంటే అప్పుడు నన్ను రెండు రెక్కల మధ్య కొడతాను ఉంటాడు మా తమ్ముడు, అయ్యగారు వచ్చినప్పుడు కూడా ఇలా కొట్టకపోతే చచ్చిపోయేలాగా ఉన్నాను, ఒళ్ళు వణుకు, ఇక పరిస్థితి తారుమారుగా ఉంది. అదే సమయంలో నన్ను అడిగాడు, ఏమా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, పాప ఏమల్లా తీసుకొచ్చావు, నీ పరిస్థితి ఎలాగైంది, ఏం చేద్దాం అనుకుంటుంటే ఇంకా బాగు చేద్దాం అనుకుంటున్నానండి, ఆయన ఏదో బంధన తాతయ్య గారు వచ్చిన తర్వాత బాగు చేద్దాం అనుకుంటున్నాం, ఆయన లేడంట, ఇక్కడ విజయవాడ వెళ్ళాడంట, బాగు చేద్దాం అనుకుంటున్నానండి అంటే, అలా కాదు బాగు చేయడం కాదు, ఆయన నువ్వేం చేద్దామని చెప్పు, దేవుడు నమ్ముకుంటే నీకు మేలు చేస్తాడు, ఈ సృష్టిలోంచి సమస్తాన్ని చేసిన దేవుడు, శూన్యంలోని సమస్తాన్ని చేసాడు కదా, ఆయన సమస్తం చేయడానికి ఆధారభూతుడు, నువ్వు సృష్టికర్తనైన దేవుణ్ణి నమ్ముకుంటే నీకు మేలు జరిగిద్ది, నా మాట వింటావా అన్నాడు. మాట వింటాంటే వింటానండి అన్నాను. ఇంకేమైనా బాగులు చేయించుకుంటావా అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏదో అన్నాడండి, అయినా డబ్బులు కూడా లేవు, నా పరిస్థితి అయిపోయింది, డబ్బులు కూడా లేవు, అయిపోయినాయి అన్ని పనులు, అయిపోయినాయి, బాగు చేయించుకుందామని అనుకున్నా నా దగ్గర పైసా లేదండి, ఇక ఆశ అయితే ఉందండి, ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదని అంటే ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభుని నమ్ముకో, నమ్ముకుంటే కార్యం చేస్తాడు దేవుడు అని అనడంతో, సరే నేను రానండి, మీ పాప దగ్గరికి వెళ్ళండి అన్నాను ఎంత బాధల్లో కూడా. లేదు లేదు, ఆయన ఏమన్నాడంటే, ఒక పేషెంట్ కొరకు ఇంకొక వ్యక్తి ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు కార్యం త్వరగా చేస్తాడు అని చెప్పంటే, సరే నేను వస్తానండి, చేస్తాను, ప్రార్థన చేస్తానండి అన్నాను. ఎంత ఎంత దుర్మార్గమైన మాటలో చూడండి,
దేవుడు అంటే నాకు ఇష్టం ఉండదండి, దేవుడు చర్చి అన్న నాకు ఇష్టం ఉండదండి, దేవుడు ప్రార్థన చేసిన వాళ్ళు ఎగతాళి చేశారండి, ఏడాకోలం చేసేవాళ్ళు అండి, మాట మార్చి మిమిక్రీ చేసేవాళ్ళు అండి. మా పెదనాన్న అవుతాడు బసవన్ నాగేశ్వరరావు గారు అని వాళ్ళు మా పొలాల కాడికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎగతాళి చేసేవాళ్ళు అండి. వాళ్ళందరిని ఎగతాళి చేసి ఇంత చేసినటువంటి నేను యేసు ప్రభుని నమ్ముకుంటానండి అన్నానండి. ఎప్పుడైతే అన్నానో సరే బాగుంది నీ ఆ మాట కోసమే చూస్తున్నా అని చెప్పి యెషయా గ్రంథం 26వ అధ్యాయం చదువుతున్నాడండి. ఆయన చదువుతుండగా నా ఒళ్ళు వణుకు గుండెలు వద్దాడు, అదే రకంగా ఉన్నాయి, అలాగే జరుగుతూ ఉన్నాయి, రెండు రెక్కల మధ్యను కొడతా ఉన్నాడు, ఇది అలా జరుగుతుండగా వాక్యం చదువుతుంటే 3వ వచనం కాడికి వచ్చేటప్పటికి యవన మనసు ఆయన మీద అనుకున్ననో వారిని పూర్ణ దీర్ఘ శాంత గలవానిగా చేస్తాననే మాట నా చెవును పడ్డదండి. ఎప్పుడైతే నా మాట పడ్డదో నా గుండెలు దడ ఆటోమేటిక్ గా తగ్గిపోయింది పట్టుకోకుండానండి. ఎప్పుడైతే ఆ మాట తగ్గిందో పాస్టర్ గారితో అన్నాను, అయ్యగారు నిన్న పొద్దుటి నుంచి తెల్లవారులు కూడా ఇదే భజన నన్ను రెండు రెక్కల మంది కొట్టకపోతే చచ్చిపోయేలాగా ఉన్నాను, ఈ మాటలు ఏ బాగున్నాయి, ఈ మాటలు కాస్త గట్టిగా చదవండి, ఈ మాటలు చదువుతుంటే నా గుండెలో దడ తగ్గిపోయిందండి, ఇప్పుడు మీరు గట్టిగా చదవండి అయ్యగారు అన్నాను. గట్టిగా చదవటం ప్రారంభించాడండి. గట్టిగా చదవటం ప్రారంభిస్తే ఆటోమేటిక్ ఆ మాటలు మరలా గట్టిగా చదువుతున్నాడు, నా ఒళ్ళు వణుకు తగ్గిపోయిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఒళ్ళు వణుకు గుండెలో దడ తగ్గిపోయిందో ఫ్రెండ్ అయ్యగారు అన్నాను, ప్రార్థన చేయటానికి తీసుకుని మా తమ్ముడింటి నుంచి మా ఇంటి దగ్గరికి వెళ్ళాం. యువతలేమో పేషెంట్ ఉంది, అవతల గదిలో నన్ను తీసుకుని మా ఆత్మీయ తల్లిని కేకేసాడు మా పాస్ట్ మా చిన్నత్ గారిని. ఇద్దరు కలిసి నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి చేసి ఒక 10-15 నిమిషాల్లో ఇద్దరు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు సావు బ్రతికలేనండి, సావు బ్రతికలే. అమ్మగారి స్థితి యువతల గదిలో ఉంది, ఆవిడ కొనవపురుతో ఉంది, ఇంకా చావు రేపో మోప అంట ఉంది, ఇంకా ఆవిడని తీసేరండి. ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు ఇంకా నేను, మా అయ్యగారు కూడా వెళ్ళలేదు. ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని దేవుడు చేశాడో దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడయ్యా, దేవుడు ఏం చేయడం సమర్థుడైనా ఆయనే చెయ్యాలి అని చెప్పి రండి ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాను. వెంటనే మా గదిలోకి అవతల గదిలో ప్రార్థన చేస్తానికి తీసుకొచ్చారు. ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేస్తుంటుంటే నేను కళ్ళు మూసుకోమన్నారు. నాకు ప్రార్థన అంటే తెలియదు కదండి, కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుని ఉంటే ఆకాశం నుండి ఒక అగ్ని నేనున్న గదిలోనికి అలా నిండుగా దిగింది. భూమి నుంచి బగబగా మండిపోయి మా ఇల్లు కప్పు అంతా కూడా ఓ మంటలతో మంట. ఆ మంటల్లో నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిరస్సు ముండ్ల కిరీటాన్ని ధరించుకుని ఆ మంటల్లో కనబడుతుందండి. వెదర్ గారు ఆ మంటలో కనబడుతుంది. ఆ మంటలో కనబడే రక్తం ఆ మంటలో కింద కారుతా ఉంది. ఆ మంటలో కింద కారుతా ఉంటే ఆ మంటలో కారిన రక్తము అది ఇది కలిపి ఆ రక్తము యేసు ప్రభు శిరస్సు అగ్ని ఒక్కసారిగా నా మీదకి వచ్చి నన్ను ఇలా తాకినట్టు అనిపించింది. వచ్చింది నా మీదకి ఇలా తాకగా నేను అన్య భాషలతో మాట్లాడటం ప్రారంభించానండి. అన్య భాషలతో మాట్లాడి స్వరం తగ్గగా ప్రభు నాతో మాట్లాడిన మాట, నా కుమారుడా నీ భార్య నేను బ్రతికిస్తాను అన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఏమండి ఇంకా తేలిక అయిపోయింది నా ఒళ్ళంతా. ఎక్కడ లేని బలం ఎంతో ఎక్కడో ఎగిరిపోతున్నట్టు అనిపించింది. అద్భుతం దేవుడు చేస్తాడు. అయ్యో నేను నమ్ముకున్నటువంటి ఎవరు నాతో మాట్లాడలేదు ఏసయ్యా, నిన్ను తిట్టానే, అపహాసం చేశానే, హేళన చేశానే, ఎగతాడు చేశానే, అయినా నాతో మాట్లాడి నన్ను బలపరిచావా, నన్ను స్వస్థపరచడమే కాక నా భార్యను కూడా బ్రతికిస్తానంటున్నావంటే ఇంతకంటే నాకు ఏరే భాగ్యం లేదయ్యా, నువ్వే నా తండ్రివి, నువ్వే రక్షకుడు అని ఆనాడు ప్రారంభించిన ప్రారంభం. అక్కడ భార్యని తీసుకుని మా దాత్మీ తండ్రి గారు అన్నాడు, ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం. భీమవరం అన్నయ్య గారు అని ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఆ ట్యాక్సీలోనే తీసుకుని వెళ్ళాం. ఆయన ఓ మాట అన్నాడు, నా కుమారుడా నీ భార్యను బ్రతికిస్తున్నాను, ఇది హో వాక్ అని వాక్ వచ్చింది. ఆ వాక్ ద్వారా 2-3 మాసాల మందిరంలోనే ఉండి ఉపవాసాలు చేసి ప్రభు నాతో మాట్లాడి ఎవరెవరు ఏ శక్తులైతే ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా ఆయనే బంధించి జీవితాన్నిచ్చి మనకి ఇప్పటి వరకు నిలబెట్టాడు. 26-27 సంవత్సరాల కింద జరిగిన సంఘటన, వారు రోజులకి చనిపోతామన్నారు, దేవుడు దర్శించి ఈనాడు నిలబెట్టి చిన్న పరిచర్య ఇచ్చి 3 బిడ్డలు కోడళ్ళు మనము మనవులతో మేము సంతోషంగా ఉంటున్నాం. యేసు ప్రభు వారు నేను ద్వేషించినా నేను అపహాసం చేసినా దేవుడు కాదనుకున్నా దేవుడు నన్ను అప్పుని చేర్చుకున్నాడని మరణాంత వరకు ఆయన సాక్షిగా బ్రతకటానికి నిశ్చయించుకుని పరిచర్యలు నిలబడి ఉన్నానండి. ఈ రోజు వరకు సజీవురాలుగా నా భార్య నేను ఉన్నాం, మా పిల్లలు మేము పరిచర్యలు చిన్న పరిచర్య చేస్తున్నాం, ఆ పరిచర్యలు కొనసాగుతున్నాం. ఇదండి నా రక్షణ సాక్ష్యం. ఇందులో ఎవరిని కించపరచడం కానీ ఏ దేవుళ్ళని కించపరచడం కానీ
ఎవరిని అన్యాయంగా అంటంగా లేదు, నా రక్షణ సాక్ష్యం. 26 సంవత్సరాల కిందట ఇప్పుడు పుట్టిన వాళ్ళు కాకుండా ముందున్న వారిని ఎవరిని అడిగినా మా గ్రామంలో ఆ సాక్ష్యాన్ని చెప్తారండి. ఇది వాస్తవం. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.